డాక్టర్ కృష్ణతో కాదండి, ఏరియా హాస్పిటల్ భద్రాచలం నుంచి మాట్లాడుతున్నాను. రోజు ఉదయం పూట 9 తర్వాత నుంచి 1 o'clock వరకు ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టింగ్, ఎవరికైతే లక్షణాలు ఉంటాయో, ఎవరికైతే జలుబు దగ్గు గొంతు నొప్పి జ్వరం ఉంటాయో వాళ్ళు వచ్చి వాళ్ళ లక్షణాలను చెప్పి వాళ్ళతో పాటే ఆధార్ కార్డు తీసుకుని వచ్చి ఇక్కడ పరీక్ష చేస్తారు ఉచితంగానే. తర్వాత డ్యూటీ డాక్టర్ ఎవరైతే ఉంటారో స్వల్ప లక్షణాల దగ్గర నుంచి అధిక లక్షణాలు ఉన్న వాళ్ళని గుర్తించి మనకే ఏరియా హాస్పిటల్లోనే అవసరమైతే చెస్ట్ ఎక్స్రే కూడా తీయించి లక్షణాలను బట్టి టెస్ట్ చేయడం జరుగుతుంది. టెస్ట్ చేసిన తర్వాత మనం పేషెంట్లని మైల్డ్, మోడరేట్, సివియర్గా డివైడ్ చేసుకుని ఎవరైతే సివియర్గా ఉంటారో, సాచురేషన్స్ తక్కువ ఉంటాయో వాళ్ళని మన దగ్గర ఉన్న ఐసోలేషన్ వార్డులో అడ్మిట్ చేసి ఆక్సిజన్ పెడతాం జరుగుతుంది. అప్పటికి కూడా సాచురేషన్స్ మెయింటైన్ అవ్వకపోతే మనమే ఉచితంగా ప్రభుత్వం ద్వారా అంబులెన్స్ కూడా ఏర్పాటు చేసి గాంధీకి పంపించిన సందర్భాలు కూడా ఉన్నాయి, గాంధీ హాస్పిటల్ పంపించింది కూడా. కాబట్టి ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే, వైద్యం మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టుకునే వదులు త్రూ ప్రాపర్ ఛానల్ కింద ఉదయం గవర్నమెంట్ హాస్పిటల్కి రావటం, ఆధార్ కార్డు తీసుకుని పరీక్ష చేయించుకోవటం, డాక్టర్ గారు ఏదైతే తగు జాగ్రత్తలు చెప్తారో దాని తగ్గట్టుగా మెడిసిన్స్ వాడుకోవటం, మీకు ఇప్పుడు ఆయాసం కానీ వేరే లక్షణాలు కానీ ఎక్కువైనప్పుడు వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి మీ టెస్టింగ్ రిపోర్ట్ ఇంతకుముందు ఏదైతే చేయించుకున్నారో టెస్ట్ రిపోర్ట్ తీసుకుని ఏరియా హాస్పిటల్కి వచ్చి దాన్ని తగ్గట్టుగా సలహా సంప్రదింపులు తీసుకుని వైద్యం పొందవలసిందిగా చెప్తున్నారు. అట్లాగే ప్రభుత్వం ఏ విధంగా అయితే చెప్తుందో, సెప్టెంబర్ 1 నుంచి కూడా మనకి పూర్తిగా లాక్డౌన్ ఎత్తేసే అవకాశాలు ఉన్నాయని కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. ఎక్కడన్నా బయటికి వెళ్ళినప్పుడు రెగ్యులర్గా హ్యాండ్ శానిటైజర్ వాడుకోవటం, మాస్క్ బయటికి వెళ్ళిన తర్వాత కంప్లీట్గా మాస్క్ కూడా వాడుకోవటం, దాంతోపాటు కంపల్సరీ సోషల్ డిస్టెన్సింగ్ కూడా మెయింటైన్ చేసుకుంటా, అంటే 6 మీటర్లు ఒక మనిషికి. మనం ఇప్పుడు మనం చూస్తూ ఉంటే బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఈవెన్ మార్కెట్లో కానీ ఎక్కడ సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసిన సందర్భాలు కనబడతలేదు. దానివల్లనే కరోనా ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది, తప్పితే ఇంకా వేరే అవకాశం ఏమీ లేదు. కాబట్టి గవర్నమెంట్ ఏదైతే చెప్తుందో, శానిటైజర్ రెగ్యులర్ బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంటికి రాగానే శానిటైజర్ వాడుకోవటం, కళ్ళకు కూడా, ఎందుకంటే మనకి జనరల్గా అందరూ మాస్క్ పెట్టుకుంటున్నారు కానీ కళ్ళకు సంబంధించి ఏమి కళ్ళద్దాలు కానీ ప్రొటెక్షన్ తీసుకోవట్లేదు. కళ్ళ ద్వారా కూడా ఎవరైనా తుమ్మిన వైరస్ కళ్ళ మీద పడి కూడా ఒంట్లోకి అబ్జర్బ్ అయ్యి కరోనా వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కళ్ళకు కూడా ప్రొటెక్షన్ తీసుకుంటే కరోనా వ్యాధి నుంచి కూడా మనం రక్షణ పొందొచ్చు అనే విషయాన్ని కూడా ప్రజలు గుర్తుంచుకోవాలి. కాబట్టి చాలామంది ఏం చేస్తున్నారంటే, రీసెంట్గా భద్రాచలంలో కూడా చర్ల రోడ్లో ఉన్న ఒక ఆర్ఎంపీ గారు కూడా చనిపోవడం జరిగింది. మా దగ్గర ఉన్న అందరు భద్రాచలంలో ఉన్న పేషెంట్లందరూ కూడా ఇలా స్వల్పంగా లక్షణాలు కనపడగానే అందరూ బాగా భయపడిపోయి డాక్టర్ దగ్గరికి వెళ్తే మా కరోనా అని అంటారేమో, సామాజికంగా దాని గురించి అవగాహన లేకపోవటం వల్ల అందరు ఫస్ట్ ఆర్ఎంపీని ఆశ్రయిస్తున్నారు, జలుబు దగ్గు గొంతు నొప్పి జ్వరం ఉన్న తర్వాత. అలా కాకుండా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి వెంటనే ఎవరైతే మొదటి లక్షణాలు స్టార్ట్ అవుతాయో వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి పరీక్ష చేయించుకుని వైద్యం చేయించుకుంటే ప్రాణాపాయం అవ్వకుండా చూడొచ్చు. మనం రికవరీ రేట్ చూసుకుంటే 100 మందికి కరోనా వస్తే డెత్ రేట్ అనేది ప్రాణాపాయం ఉండేది మాత్రం 1.5% ఇండియాలో రిజిస్టర్ అయింది. అంటే ప్రతి 100 మందిలో 1.5 నుంచి 2 మాత్రమే చనిపోయే అవకాశం ఉంది. ఆ 2 కూడా వెంటనే చికిత్స ప్రారంభించి 2వ వారం వరకు వెళ్లకుండా, నెగ్లెక్ట్ చేయకుండా తొందరగా చికిత్స ఎవరైతే ప్రారంభిస్తారో ఆ 2 మరణాలను కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు. ఎక్కువ చాలామంది ఏంటంటే వెళ్ళి ప్రైవేట్గా వెళ్ళి మెడికల్ షాపుల్లో వెళ్ళి జలుబుంది దగ్గుందని వాళ్ళు అక్కడ ఆశ్రయించి మెడిసిన్స్ వాడుకోవటం, ఒక ఆర్ఎంపీల దగ్గరికి వెళ్ళి ఒక 4-5 రోజులు వాడు వైద్యం పొంది వ్యాధి తీవ్రత ఎక్కువైన తర్వాత ఏరియా హాస్పిటల్కి రావడం జరుగుతుంది. అట్లా కాకుండా తొందరగానే లక్షణాలను గుర్తించి ఓ ఇది కరోనా ఏమో అని ప్రజల్లో కూడా అవగాహన ఏర్పడి ఆధార్ కార్డు తీసుకుని ఉదయం 9 ఏరియా హాస్పిటల్కి వస్తే చుట్టుపక్కల ఉన్న ప్రజలు భద్రాచలం ఆధార్ కార్డు తీసుకుని వస్తే భద్రాచలంకి సంబంధించింది వెంటనే మనం పరీక్ష చేసి మనం రిజల్ట్ కూడా వెంటనే విత్ ఇన్ ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ 5 to 10 minutes వచ్చింది. 1/2 hour వెయిట్ చేయమంటున్నారు, కానీ జనరల్గా మనకి 5 to 10 minutes వచ్చేస్తుంది రిపోర్టు. దానికి తగ్గట్టుగా తర్వాత మనం ఉచితంగానే మందులు కూడా కిట్ రూపంలో ఇచ్చి వారు సలహాలు 24 గంటలు ఐసోలేషన్ వార్డుకి సంబంధించిన డాక్టర్ కానీ స్టాఫ్ నర్స్ కానీ దానికి సంబంధించిన ప్రత్యేక సిబ్బంది కానీ అందరూ 24 గంటలు అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి ఏమన్నా ఉచితంగా సర్వీస్ అందుకోవాలన్నా కూడా మీరు 24 గంటల్లో ఎప్పుడైనా మీరు రావచ్చు. కాబట్టి ఏరియా హాస్పిటల్ సర్వీసెస్ని కూడా మీరు ఉపయోగించుకుంటా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు.